అందరికి హాయ్ విన్నర్స్ కార్నర్ ఛానల్ కి స్వాగతం సమ్మర్ స్పెషల్ ఇంగ్లీష్ గ్రామర్ నాలుగో సెషన్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం సో లాస్ట్ క్లాసెస్ లో మనం కొన్ని షార్ట్ ఫామ్స్ నేర్చుకున్నాం ఈ క్లాస్ లో మరికొన్ని షార్ట్ ఫామ్స్ నేర్చుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడ సో వాట్ ఈస్ ని మనం సింపుల్ గా షార్ట్ ఫామ్ లో వాట్స్ అని రాయొచ్చు నెక్స్ట్ హూ ఈస్ అని రాసుకోవచ్చు అనమాట హౌ ఈస్ అని షార్ట్ గా మనం రాసుకోవచ్చు పలకొచ్చు కూడా సో వేర్ ఈస్ అని ఇలాగా షార్ట్ గా మనం పలకొచ్చు సో ఒకసారి దాన్ని యూసేజ్ చూసుకుందామంటే సో వాట్స్ యువర్ ఫాదర్ మీ నాన్న ఏం చేస్తుంటారు అండానికి వాట్స్ యువర్ ఫాదర్ అని మనం అనొచ్చు నెక్స్ట్ వాట్స్ టైమ్ నౌ సో టైం ఎంత అనడానికి మనం వాట్స్ టైమ్ నౌ అనొచ్చు నెక్స్ట్ హూ ఇస్ దట్ మ్యాన్ సో వచ్చిన వ్యక్తి ఎవరు అనడానికి హూ ఇస్ దట్ మ్యాన్ బదులుగా హూ ఇస్ దట్ మ్యాన్ అనొచ్చు నెక్స్ట్ హౌ ఇస్ యువర్ స్టడీ బదులుగా హౌ ఇస్ యువర్ స్టడీ అని షార్ట్గా మనం పలకొచ్చు అండ్ స్టైలిష్ గా కూడా ఉంటుంది నెక్స్ట్ హౌ ఇస్ యువర్ మదర్ అన్నానికి బదులుగా హౌ ఇస్ యువర్ మదర్ అని మనం అనొచ్చు నెక్స్ట్ వేర్ ఈస్ విజయ దానికి షార్ట్గా వేర్ విజయ అని మనం పలకొచ్చు సో ఇది మనం రాసేటప్పుడు బాగుంటుంది పలికేటప్పుడు కూడా ఇంకా చక్కగా మనం పలకొచ్చు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు అంటే ఎదుటి వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కన్వర్జేషన్ చేసేటప్పుడు కాబట్టి ఇది మస్ట్ అండ్ షోర్ట్గా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా తెలిసి ఉండాలన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ సో అందరూ చక్కగా చెప్పిన పాఠాలన్నీ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ